నవ్యాంధ్ర సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా బెంగళూరు టీడీపీ ఫోరం ఆహ్వానాన్ని మన్నించి మొన్న బెంగళూరు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారితో సమావేశం అవడానికి బెంగళూరుకు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అధినేత మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్, ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి, ఏదైనా ఒక 100 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి, అలాగే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వానికి ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా కానీ, ఎటువంటి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి పిలిపించిన బెంగళూరు టీడీపీ ఫోరం తరఫున పెద్ద ఎత్తున వందరం కూడా వాటిలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ వచ్చింది. సో అందులో భాగంగానే అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు 100 రోజుల షార్ట్ ప్లానింగ్లో భాగంగా బెంగళూరులో ఉన్నటువంటి 5-6 లక్షల మంది ఓటర్స్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈసారి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బెంగళూరు టీడీపీ ఫోరం వాళ్ళు అవేర్నెస్ తీసుకురాబోతుంది. అలాగే ప్రజల్లో ప్రతిరోజు చైతన్యం నింపే దిశగా సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను ప్రచారం చేయడం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అవినీతి అరాచక పరిపాలన ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా మేమందరం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాం. ఓటర్ వెరిఫికేషన్ సంబంధించి కూడా మా బెంగళూరు టీడీపీ ఫోరం ఆఫీస్లో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసుకుని ఎవరైనా ఇక్కడ నివసిస్తున్నటువంటి తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్లో ఓటు లేకపోతే వారందరినీ కూడా కొత్త ఓటర్స్గా నమోదు చేయడం, అలాగే ఏమైనా చేంజెస్ ఉన్నా లేదా ఎవరైనా వాళ్ళ ఓటు తీసేయమని డిలీట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టింటే వాటి మీద కూడా మేము పోరాడి అక్కడ మా బూత్ కన్వీనర్తో మాట్లాడి ఎంఆర్ఓ గారికి ఒక అబ్జెక్షన్ లెటర్ ఇచ్చి వాళ్ళ ఓటర్లను కూడా తొలగించకుండా చేసే ప్రయత్నం కూడా బెంగళూరు టీడీపీ ఫోరం చేస్తుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బెంగళూరు టీడీపీ ఫోరం ముందుకు సాగుతుంది. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా స్పెసిఫిక్గా ఈ పాయింట్ చెప్పింది ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బెంగళూరులో నివసిస్తున్నట్టు మేమందరం కూడా బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులుగా ఉన్న మేమందరం దాదాపు 1 నెల నుంచి 2 నెలల పాటు ఆఫీసులు సెలవులు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మా స్వగ్రామాలకు వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేసి రాబోయే ఎలక్షన్ ధైర్యంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా, ఆ ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా స్వగ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయాలని ఈ 100 రోజుల ప్రణాళికలో నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే కర్ణాటక వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, నారా నందమూరి అభిమానులు కానీ, బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు వారిలో అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్ రోజు ఓటు వేసే విధంగా, ఆంధ్రప్రదేశ్కి ఓటు వేసే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే మా ప్రధాన లక్ష్యంగా ఈ 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఈ 100 రోజుల్లో మళ్ళీ పార్టీ కానీ పార్టీ నాయకత్వం కానీ ఎవరైనా కానీ మాకు ఎటువంటి కార్యక్రమాలు పిలిపించినా కానీ వాటిని కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో ఇంటిగ్రేట్ చేసుకుని ముందుకు సాగుతామని, వాటిని కూడా విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా బెంగళూరు టీడీపీ ఫోరం 100 డేస్ యాక్షన్ ప్లాన్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. బెంగళూరు టీడీపీ ఫోరం మరియు కర్ణాటకలోని తెలుగు ప్రజలందరితో ఆత్మీయ సమావేశానికి హాజరైన మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బెంగళూరు టీడీపీ ఫోరం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్ సక్సెస్ అవడానికి కారణమైన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు, అలాగే బెంగళూరు టీడీపీ సభ్యుడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బెంగళూరు టీడీపీ ఫోరం 10 ఏళ్ల జర్నీకి సహకరించిన పెద్దలు గురజాల జగన్మోహన్ గారు,
రావి మోహన్ చౌదరి గారికి, పత్తిపాటి ఆంజనేయ గారికి, కిషోర్ గారికి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారికి, దినకర్ రెడ్డి గారికి, నిశాంత్ సురేష్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అలాగే శివరామయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మనకి దేవుడి నుంచి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి, మీడియా సోదరులకి, కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్కి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీటింగ్ అనుకున్నప్పటి నుంచి మనతో కలిసి మనకి సహకరించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి, కంచెల శ్రీకాంత్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.